సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించిన తర్వాత వస్తున్న చిత్రం కాల. ఆయన గత చిత్రం కబాలి దారుణ పరాజయానికి కారణమైన దర్శకుడు రంజిత్ కి కాలతో మరోసారి అవకాశం ఇచ్చారు సూపర్ స్టార్. మరి ఈ అవకాశాన్ని రంజిత్ సరిగ్గా ఉపయోగించుకుంటాడా? అసలు కాలా చిత్రం ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రోమోలు గమనించినట్లయితే ముంబైలోని ధారావి నేపథ్యంగా ఈ చిత్రం సాగుతుంది. ఒకవైపు భార్యను ప్రేమిస్తూ మరోవైపు ప్రియురాల్ని మర్చిపోలేని ఒక సాధారణ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఒక పెద్ద కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ కనిపిస్తారు రజని. బలమైన రాజకీయానికి ప్రతినిధిగా రజనీకాంత్ ఉన్నటువంటి ధారావి ప్రాంత నాయకుడిగా బాలీవుడ్ నటులు నానా పటేకర్ కనిపిస్తారు. కాలా ఎవరు అని మనవరాలు అడిగిన ప్రశ్నకు రావణ్ అని సమాధానం చెప్తాడు నానా పటేకర్. ఈ సమాధానంతో కాలాలోని మరో కోణం మనకు ఆవిష్కారం అవుతుంది. ఎర్రటి బ్యాక్గ్రౌండ్లో మాస్ ఎంట్రీ ఇస్తారు రజని. ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం, అది ఈ లోకానికి చాటుదాం, పదండి ఉద్యమిద్దాం అంటూ ధారావి ప్రజలను చైతన్యపరుస్తూ నేల మీకు అధికారం కానీ నేల మాకు జీవితం అని మురికివాడల జనం జీవితాల గురించి చెబుతూ ఒక విప్లవ నాయకుడిగా రోమాంచితం చేస్తారు సూపర్ స్టార్. రజనీ రాజకీయ ప్రవేశ నేపథ్యంలో ఈ చిత్రంపై ఇండస్ట్రీ జనంలో అభిమాన గణంలో ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. అయితే చిత్ర బృందం చెప్తున్న ప్రకారం ఇది రాజకీయ చిత్రం కాదు, కానీ బలమైన రాజకీయ అంశాలు ఉంటాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ అభిమానులలో ఆనందంతో పాటు చిత్రం ఎలా ఉంటుందో ఏమవుతుందోనన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కబాలిలో రజనీ మలేసియాలో పెద్ద గ్యాంగ్స్టర్ అని ఏదేదో అని తెగ హడావిడి చేశారు. పైగా ప్రచారం కూడా ఆకాశమే హద్దు అన్నట్టుగా సాగింది. దీంతో ఊహించని హైపు వచ్చింది. తీరా చూస్తే సామాన్యులుగా భార్యను వెతుక్కుంటూ ప్రత్యర్థులను ఏమీ చేయలేని పాత్రలో సూపర్ స్టార్ని చూసి ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కావచ్చు విడుదల తేదీ దగ్గరైనా ఈసారి ఈ చిత్రానికి అంతటి ప్రచారం చేయడం లేదు. తాజాగా విడుదలైన ప్రోమోలు పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నప్పటికీ మళ్ళీ కబాలి లాంటి నిరాశనే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. కబాలి అయినా కాలా అయినా కథాపరంగా చాలా ఉద్వేగాలున్న కథలు. అలాంటి కథకు రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ దొరికితే, సరిగ్గా చూపించగలిగితే పతాక స్థాయి భావోద్వేగాలతో అద్భుతంగా తెరకెక్కించవచ్చు. అంత మంచి అవకాశాన్ని ఒకసారి చేజేతులారా వృధా చేసుకున్నాడు దర్శకుడు రంజిత్. అయినా కూడా ఇంకా అదృష్టం అతని వెంటే ఉన్నట్టుంది. అంతటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా మరోసారి సూపర్ స్టార్తో చేసే అవకాశం వచ్చింది. ఈ కాలుడి పూర్తి రాజకీయాన్ని ఇంకా చూడలేదు కదా, ఇక చూపిస్తా అనే డైలాగ్ ఉంది టీజర్లో. రాజకీయాలు లేవంటూనే రాజకీయం చూపిస్తా అంటున్నారు సూపర్ స్టార్. మరి ఈ రాజకీయాన్ని రంజిత్ ఎలా చూపిస్తారో చూడాలి. మరి కబాలిలో రజనీని చాలా ప్యాసివ్గా చూపించి అభిమానులను నిరాశపరిచిన దర్శకుడు రంజిత్ ఈ చిత్రంలో ఆయన ఆ తప్పని సరిదిద్దుకున్నాడో లేదో రేపు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. కాల యొక్క జెన్యున్ రివ్యూ కోసం జాగో ఆన్లైన్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్